హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము ముందుకు ఒక మంచి వీడియో అయితే వస్తున్నాం. అదేంటంటే మన లేటెంట్ వ్యూ అనలిటిక్స్ వల్ల అయితే ఆల్రెడీ ఐపీఓ కింద వచ్చారు, అందరికీ తెలిసిందే. మార్కెట్లో అయితే చాలా చాలా మంచి బడ్జెట్ ఐపీఓ మీద అయితే ఉంది. అండ్ ఇప్పటికే మంచి స్టార్ రేటింగ్ యొక్క జిఎంపితో అయితే దూసుకెళ్ళిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే దీని యొక్క జిఎంపి 140% జిఎంపితో అయితే రికార్డ్ బ్రేకింగ్ జిఎంపి అయితే ఉంది అట్ ప్రజెంట్ అయితే. అండ్ ఈరోజు అంటే మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ డౌన్ అయితే దీని యొక్క జిఎంపి అనేది కొంచెం తగ్గుతుంది, మరీ అంతగా తగ్గిపోదు. ఒకవేళ ఇంకా బాగుంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీనిలో ఇంకా ఈ ఐపీఓలకు అయితే హ్యాపీయెస్ట్ మైండ్ వాళ్ళు కూడా ఈ ఐపీఓల కింద పార్టిసిపేట్ చేస్తున్నారు ఆల్రెడీ పీర్ గ్రూప్ కంపెనీస్ కింద. అండ్ ఇకపోతే ఈ ఐపీఓ అయితే బోత్ ఎన్ఎస్సీ అండ్ బిఎస్సీలు అయితే లిస్ట్ అవుతుంది. అండ్ 10th స్టార్ట్ అవుతుంది ఐపీఓ ఓపెన్ డేట్ అయితే. అండ్ 12th అయితే క్లోజ్ అయిపోతుంది. నవంబర్ 12th అయితే ఐపీఓ అనేది క్లోజ్ అయిపోతుంది. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ అనేది చూసుకుంటే 190 రూపీస్ నుంచి 197 మా బిట్వీన్లో ఉంది. అంటే ఆ మధ్యలో మీరు ఇప్పుడే ఎక్కడైనా సరే కోట్ చేసుకొని మీరు ఒక లాట్లోకి అప్లై చేసుకోవచ్చు. ఒక లాట్కి 76 ఇయర్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక ఈచ్ లాట్ కాస్ట్ అయితే 14,972 రూపీస్ కింద అయితే ఉంది. అండ్ మీరు ఎంత మీకు ఇష్టం వచ్చిన అంటే 190 నుంచి 197 బిట్వీన్లో అయితే మీరు కోట్ చేసుకోవచ్చు ఒక లాట్లో అయితే ప్రైజెస్ బట్టి. అండ్ ఇండివిజువల్గా మీరు కోట్ చేసుకుంటే అక్కడ ఆప్షన్స్ చూపిస్తే ఇండివిజువల్గా మీరు కోట్ చేసుకోవచ్చు ఒక లాట్ కింద. ఈవెన్ అక్కడ 2 లాట్స్నే మీరు ఎన్ని లాట్స్ని అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ ప్రైస్ బ్యాండ్ అయితే 190 నుంచి 197 ప్రైస్ బ్యాండ్లో అయితే మీరు ఆ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిటైల్ కూడా 10% అయితే ఉంది, చాలా చాలా తక్కువ. అండ్ ఇది ఒక ఫ్రెష్ ఇష్యూ. అండ్ చాలా తక్కువ కూడా, ఇష్యూ సైజ్ కూడా చూసుకుంటే 600 క్రోస్ చాలా చాలా తక్కువ. అండ్ 600 క్రోస్ ఇష్యూలో అయితే 10% రిటైల్ కోటా ఇస్తున్నారు. అండ్ రిటైల్ కోటాలో లాట్స్ అనేది చూసుకుంటే 39,674 లాట్స్ అయితే ఇస్తున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ చాలా చాలా తక్కువ ఉంది. అండ్ ఈవెన్ 35% ఇచ్చినా బాగుండు, బట్ ఇది ఫ్రెష్ ఇష్యూ కాబట్టి 10% అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క అంటే అలాట్మెంట్ స్టేటస్ అయితే ఏ రోజు అయితే చూసుకోవచ్చు అంటే 17th దీని యొక్క అలాట్మెంట్ స్టేటస్ అనేది వస్తుంది. అండ్ 18th నవంబర్ అయితే దీని యొక్క రీఫండ్ ఇనిషియేషన్ అయితే ఇస్తుంది. అండ్ లిస్టింగ్ డేట్ వచ్చేసరికి 23rd నవంబర్ అయితే బూత్ ఎన్ఎస్సీ అండ్ బిఎస్సీలు అయితే లిస్ట్ అవబోతుంది. దీని యొక్క రిజిస్టర్ చూసుకుంటే లింక్ఇన్ టైంలో అయితే దీని యొక్క రిజిస్టర్ అయితే ఉన్నారు. అండ్ దీనిలో ఈ లింక్ఇన్ టైంలో కూడా మన ఐపీఓ అలాట్మెంట్ వచ్చిందా లేదైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో అయితే ఐపీఓ బడ్జెట్ అయితే నడుస్తుంది కదా, మొన్న పాలస్ డిఫెన్స్ అయితే ఎలా దూసుకెళ్ళిపోయిందో ఈరోజు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న ఐపీఓస్లో అయితే ఒక మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది లేటెంట్ వ్యూ అనలిటిక్స్ వల్ల. అయితే 140% జిఎంపితో అయితే ఒక మంచి బజ్ అయితే మార్కెట్లో చాలా చాలా ఉంది ఐపీఓ మీద. చాలా ఎక్కువ మంది అయితే అప్లై చేశారు, చాలా హెవీగా అప్లై చేశారు. బట్ ఏంటంటే చాలా తక్కువ రిటైల్ కోటా కూడా ఇచ్చారు. 39,674 లాట్స్ అంటే చాలా చాలా తక్కువ. అండ్ ఈవెన్ 10% అయితే వీళ్ళు రిటైల్ కోటాకి ఇచ్చారు. ఈవెన్ 35% రిటైల్ కోటా ఇచ్చినా బాగున్నాను, బట్ 10% రిటైల్ కోటా కింద అయితే వస్తున్నారు. చాలా మంది అంటున్నారు దీని యొక్క లిస్టింగ్ అయితే 500 అబోవ్నే లిస్ట్ అవుతుందని చాలామంది చెప్తున్నారు. బట్ అంతవరకు వెయిట్ చేయాల్సిందే, ఎంతవరకు ఎంతకు లిస్ట్ అవుతుందో తెలియదు కదా మరి. అండ్ ఈ మధ్యకాలంలో మార్కెట్ చాలా చాలా డౌన్ అవుతుంది, అప్పుడే పెరుగుతుంది అప్పుడే సడన్ గా డౌన్ అయిపోతుంది. అండ్ బట్ ఈ జిఎంపితో చూసుకుంటే నేను అనుకున్న లెక్క ప్రకారం మ్యాక్స్ 500 అబోవ్నే లిస్ట్ అవుతుంది నేనైతే అనుకుంటున్నా. ఇకపోతే లేటెంట్ వ్యూ కంపెనీ విషయానికి వస్తే ఇది ఒక డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీ, అంటే డిజిటల్ సర్వీస్లు ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒక చూసుకుంటే ఇక్కడ ఎక్స్పర్టీస్, వీళ్ళ దేవుళ్ళ ఎక్స్పర్టీస్ అంటే బిజినెస్ ఎనలైటిక్స్ కానీ కన్సల్టింగ్ సర్వీసెస్ కానీ డేటా ఇంజనీరింగ్ కానీ డిజిటల్ సొల్యూషన్స్లో అయితే వీళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తారు. ఏ ఇండస్ట్రీలో ఎక్కువగా వీళ్ళు వర్క్ చేస్తారంటే టెక్నాలజీ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, రిటైల్ ఇండస్ట్రీలో కానీ, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సర్వీస్ ఇండస్ట్రీస్లో కానీ, బీఎఫ్ఎస్ఐలో కానీ, అండ్ ఇండస్ట్రియల్ సమ్ డిఫరెంట్ ఇండస్ట్రీలో వస్తే వీళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తుంటారు. అండ్ ఇకపోతే దీని యొక్క ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అయితే మీకు చూపించబోతున్నా. దీని యొక్క రిజిస్టర్ అయితే చూసుకుంటే లింక్ ఇన్ టైంలో అయితే దీని యొక్క ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ గూగుల్ సెర్చ్ బార్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్ ఉంది, ఇక్కడికి వచ్చేసి లింక్ ఇన్ టైం అని సెర్చ్ బార్లో ఎల్ఐ ఇంకా లింక్ ఇన్ టైం అని సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే జస్ట్ ఇక్కడ సమ్ రిజల్ట్స్ అనేవి చూపిస్తుంటుంది. జస్ట్ లింక్ ఇన్ టైం అని అక్కడ టైప్ చేయగానే వచ్చేది ఫస్ట్ రిజల్ట్స్ ఏంటో చూసారా, అక్కడ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ అని వచ్చింది చూసారా. జస్ట్ ఇదే ఈ ఫస్ట్ దాని మీద మనం క్లిక్ చేసేసి జస్ట్ డైరెక్ట్గా ఆటోలో ఆ విండోస్లోకి అయితే ఆ విండోలోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. జస్ట్ ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ ఎస్జిఎస్ ఎంటర్ప్రైజెస్ కానీ, పాలసీ బజార్ యొక్క ఐపీఓ కానీ, నైకా ఐపీఓ ఆల్రెడీ ఇక్కడ రిలీజ్ అయ్యాయి. బట్ ఈ డేట్ అయితే ఇచ్చారు కదా 17th అయితే దీని యొక్క అలాట్మెంట్ స్టేటస్ అయితే
రిలీజ్ అయితే అబోతుంది కదా, ఆ రోజు అయితే ఇదే వెబ్సైట్ లో ఇదే లింక్ లో ఓపెన్ చేసేసి, మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఈ లింక్ నే ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు చూపించేస్తుంది లేటెంట్ వ్యూ అనలిటిక్స్ అండ్ సేమ్ ఇదే ప్లేస్ లో చూపిస్తుంది. ఇక్కడ అది ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక ఇన్ కేస్ చెప్తున్నా, అండ్ పాలసీ బజార్ ఐపీఓ వచ్చింది కదా ఈరోజు అలాట్మెంట్ స్టేటస్, దాని మీద క్లిక్ చేసేసి జస్ట్ ఇక్కడ మీ ప్యాన్ నెంబర్ అనేది యాడ్ చేస్తారు. ప్యాన్ నెంబర్ యాడ్ చేసి సెర్చ్ అని కొడితే జస్ట్ చూపిస్తుంది ఇక్కడ అలాట్మెంట్ అనేది మీకు అలాట్ అయిందో లేదనేది ఇక్కడ అయితే చూపిస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.